భాస్కర్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఈరోజున్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం పరిశీలిస్తే, ఏపీ ఈసెట్ 2019 అడ్మిషన్స్ కు సంబంధించి ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అనేది విడుదలవడం మనం ఇక్కడ గమనించవచ్చు. ది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ ఈసెట్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ అండ్ బీఎస్సీ మ్యాథ్స్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద ఫైనల్ ఫేజ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ విల్ బి కండక్టెడ్ ఫ్రమ్ July 19 to July 20. ఫర్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ షెడ్యూల్ రెఫర్ ది డీటెయిల్డ్ నోటిఫికేషన్. మనకు కావాల్సిన పూర్తి దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాల కోసం https://apiset.nic.in అనే వెబ్సైట్ ని సందర్శించవచ్చు. ఇది లాస్ట్ ఫేజ్ నోటిఫికేషన్. దీని తర్వాత ఇక ఈసెట్ కు సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఉండదు, క్లోజ్ కాబోతుంది. కాబట్టి ఎవరైనా ఈసెట్ కి సంబంధించి కౌన్సిలింగ్ హాజరు కావాలనుకుంటే హాజరు కావచ్చు. మరి త్వరలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ప్రొఫెసర్ల ఖాళీలు కూడా. విద్యారంగానికి బడ్జెట్ లో 33,000 కోట్లు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి బడ్జెట్ లో 14.31% నిధులు కేటాయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. గుంటూరులో ఆదివారం జరిగిన ఏపీ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అపుస్మా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యాశాఖకు గత ప్రభుత్వం 2018-19 బడ్జెట్ లో 24,000 కోట్లు కేటాయిస్తే ప్రస్తుత బడ్జెట్ లో 33,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఈ రంగానికి గతం కంటే అత్యధికంగా నిధులు కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఇప్పటికీ 30% ఉపాధ్యాయులు, 50% ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీలుగా ఉన్నాయని, అలాగే ఉన్నాయని ఖాళీల పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే సెర్చ్ కమిటీలు వేసినట్లు, త్వరలోనే ఓ కొలిక్కి తీసుకొచ్చి భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఒంగోలు 3IIIలో కనీసం మౌలిక వసతి సదుపాయాలు, భవన నిర్మాణాలు జరగలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారితనం, అవినీతి రహితంగా పాలన కొనసాగిస్తుందని సురేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్లు ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు అమ్మఒడి పథకాన్ని ప్రైవేట్ పాఠశాలలతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు వర్తింపజేసినట్లు చెప్పారు. ఇక ఆపుస్మ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ టోటల్ గా త్వరలో ఉపాధ్యాయ పోస్టులు అయితే భర్తీ కానున్నాయి. టోటల్ గా మనకు 30% ఉపాధ్యాయ పోస్టులు, 50% ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటి మీద ఇప్పటికే సెర్చ్ కమిటీ వేశామని చెప్పడం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. మరి ఈ సెర్చ్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఉన్నటువంటి ఖాళీలను ప్రభుత్వం త్వరలో భర్తీ చేయబోతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక నీట్ పీజీ స్థానంలో నెక్స్ట్, ఈ పరీక్షతో MD MS లో ప్రవేశం. MBBS చివరి ఏడాది విద్యార్థులకు నిర్వహణ, కేంద్ర ఆరోగ్య శాఖ బిల్లులో కొత్త ప్రతిపాదన. వైద్య విద్యార్థులకు ఉపశమనం. వైద్య విద్యార్థులకు భారీ ఉపశమనాన్ని కలిగించే అంశం ఇది. MD MS వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రస్తుతం ఉన్న నీట్ పీజీ పరీక్షలకు బదులుగా MBBS చివరి ఏడాదిలో నిర్వహించే ప్రత్యేక పరీక్ష సరిపోతుందని కేంద్ర ఆరోగ్య శాఖ యోచిస్తోంది. జాతీయ వైద్య కమిషన్ బిల్లు ముసాయిదాలో చేర్చిన సవరణలో ఈ అంశాలున్నాయి. బిల్లును త్వరలోనే కేంద్ర మంత్రివర్గ ఆమోదానికి పంపనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం సూచనల మేరకే ఈ మార్పులను బిల్లులు చేర్చినట్లు అధికారిక వర్గాల సమాచారం. తాజా NMC బిల్లుకు చేపట్టిన సవరణల ప్రకారం పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ ఎగ్జిట్ పరీక్ష నెక్స్ట్ ఫలితాలే ఆధారం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఏకీకృత పద్ధతుల్లో దీన్ని నిర్వహిస్తారు. MBBS తుది సంవత్సర పరీక్షలు పూర్తయిన విద్యార్థులు ఈ ప్రత్యేక పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ఫలితాల ఆధారంగానే డిగ్రీ పట్టా వస్తుంది. పీజీ ప్రవేశాలకు దీన్నే పరిగణనలోకి తీసుకుంటారు అని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. MBBS అనంతరం ప్రాక్టీస్ చేసేందుకు పొందే లైసెన్స్ కోసం కూడా ప్రత్యేక పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. ఎయిమ్స్ లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు మాత్రం ప్రత్యేక పరీక్ష రాయడం తప్పనిసరి. DM MCH వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ సూపర్ స్పెషాలిటీ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష కూడా కొనసాగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. NMC బిల్లును 2017 డిసెంబర్ లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 16వ లోక్సభ వ్యవధి ముగియడంతో బిల్లుకు కాలం తీరిపోయింది. ఇంతకుముందు బిల్లులో MBBS పట్టాదారులు భారత్ లో ప్రాక్టీస్ కోసం లైసెన్స్ పొందేందుకు జాతీయ స్థాయి పరీక్ష రాయాలనే ప్రతిపాదన చేర్చారు. పలు వైద్య సంఘాల నుంచి తీవ్ర నిరసన ఎదురవడంతో ప్రస్తుతం ఆ ప్రతిపాదన తొలగించారు. వైద్యుల కొరత కారణంగా ప్రత్యామ్నాయ వైద్య విద్యార్థులు సైతం అలోపతి వైద్యాన్ని చేపట్టేలా బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు సైతం తీవ్ర వ్యతిరేకత రావడంతో తాజా బిల్లులో ఉపసంహరించారు. దేశంలో ఉన్న మొత్తం వైద్య కళాశాలలు 480, MBBS కోర్సుల్లో ఏటా ప్రవేశం పొందుతున్న వారు 80,000 మంది, మొత్తం పీజీ సీట్లు 50,000, పీజీ ప్రవేశ పరీక్షకు హాజరవుతున్న వారు 1.5 లక్షల మంది. ఇక ఫ్రెండ్లీ స్కూల్స్ కు కసరత్తు, ప్రత్యేక యాప్ ద్వారా వివరాల సేకరణ, ప్రధానోపాధ్యాయులకు సూచనలు.
ఫ్రెండ్లీ స్కూల్స్ ఏర్పాటుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు రావడానికి అనువైన పరిస్థితులు కల్పించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా పాఠశాలల స్థితిగతులను పరిశీలించి ఏ పాఠశాలలో ఎటువంటి మౌలిక వసతులు కల్పించాలనే వివరాలను సేకరిస్తోంది. ముఖ్యంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ వివరాలను అందజేయాలని, ఇందుకు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో వాటి వివరాలను పొందుపరచాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇందుకోసం స్కూల్స్ ట్రాన్స్ఫర్మేషన్ మేనేజ్మెంట్ యాప్ ను వినియోగించేలా సూచనలు చేసింది. ప్రధానోపాధ్యాయులు stmf.ap.gov.in యాప్ లో లాగిన్ అయి యాప్ ను చేతిలో పట్టుకుని పాఠశాల చుట్టూ ప్రహారీ గోడ చుట్టూ తిరిగి ఫోటోలు తీయాలని ఆదేశించింది. పాఠశాల ఆవరణలో ఎక్కువ భవనాలు ఉంటే వాటిని కూడా ఫోటోలు తీయాలని పేర్కొంది. ఏ తరగతి గదిలో ఫ్యాన్లు ఉన్నాయి, ఏ గదిలో లేవు అనే వివరాలతో పాటు లైట్లు, టాయిలెట్లు, రక్షిత నీటి సరఫరా, ఫర్నిచర్, ఆట స్థలం వివరాలను యాప్ లో పొందుపరచాలని ఆదేశించింది. ఈ వివరాలన్నింటినీ పూర్తి చేసిన తర్వాత వాటిని సబ్మిట్ చేయాలని కూడా సూచించడం ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం. మరి ఇలాంటి సమాచారాన్ని భాస్కర్ సేరియా ప్రతిరోజు ఒక సింగిల్ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. మరి ఆ సమాచారం మీరు పొందాలి అంటే భాస్కర్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.